సర్వే ఏదైనా ఫలితం ఒక్కటే, అధికార పార్టీ చెప్పిందే ప్రజాక్షేత్రంలో రుజువవుతూ వస్తుంది. తాజాగా మా నమ్మకం నువ్వే జగనన్న అనే ప్రోగ్రాంతో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు ఏ స్థాయిలో వెళ్ళారో మనం అందరం చూశాం. అదే స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ప్రతి తీర్పును సైతం ప్రభుత్వం ముందుకు తీసుకొని వచ్చింది. ఏటా అధికార పార్టీ చేస్తున్న మంచి పనులకు, అధికార పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమంలో ఏకంగా కోటి మంది దీంట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. 1,28,328,384 కుటుంబాలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ మిస్డ్ కాల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గడిచిన వారం రోజుల్లో ఈ స్థాయిలో ప్రభంజనం అంటే ఇది ఇంతకన్నా గొప్ప విజయం మరొకటి ఉంటుందా చెప్పండి. ఇక ఇదిలా కొనసాగుతుండగానే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో జరిగిన మరో భారీ సర్వే. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి అసలు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఈ జాతీయ సర్వేలో మంచిగా మరోసారి బట్ట బయలైంది. టైమ్స్ నౌ నవభారత్ కీలక సర్వే నిర్వహించింది. ఈ జాతీయ సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఏకంగా 24 నుంచి 25 ఎంపీ సీట్లు వచ్చేస్తాయని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా బీజేపీ మరోసారి సత్తా చాటనుంది అని ఈ సర్వే క్లియర్గా వెల్లడించింది. ఇక బీజేపీ కూటమికి 292 నుంచి 338 సీట్లు రాబోతున్నట్టుగా, కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 సీట్లు వస్తాయని వెల్లడించింది. బెంగాల్లో టీఎంసీకి 20 నుంచి 22 సీట్లు, ఒడిశాలో బీజేడీకి 11 నుంచి 13 సీట్లు, ఇతరులు 50 నుంచి 80 సీట్లు గెలుస్తారని అంచనా వేసింది. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే, జాతీయ సర్వేనైనా మన అధికార పార్టీ పొలిటికల్ సర్వేనైనా ఏదైనా చెబుతున్న మాట ఒక్కటే, ప్రజానికం ఏకధాటిగా జగన్కు బలమైన మద్దతుగా నిలబడుతున్నారు. పేదింటి కష్టంలో పేదింటి చిరునవ్వుగా జగన్ అందిస్తున్న సంక్షేమం ఎంతో ఉపయోగపడుతుంది అని ప్రజానికం గట్టిగా ఓకే చెబుతున్నారు. ఇటీవల మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమానికి ఇంటింటా వెళ్ళి క్వశ్చన్స్కి టిక్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 1 కోటి చిల్లర కుటుంబాలు ఏకంగా జగన్కు జై కొడుతూ మిస్డ్ కాల్ ఇచ్చాయి. మిస్డ్ కాల్ ఇయ్యని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అంటే దాదాపు 1 కోటి కుటుంబాలు అంటే ఆలోచించండి, రేపు రాబోయే ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో. ఇప్పటికే జగన్ 175కు 175 స్థానాలు క్లీన్గా కొట్టిపారేయాలి అని గట్టిగా చెబుతున్నాడు. ప్రతి నియోజకవర్గంలో ఎందుకు గెలవకూడదు, ప్రజలకు మంచి చేశాం, చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడు ప్రజలు మనకు ఎందుకు ఓట్లు వేయరు? చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మన దగ్గర నుంచి ఉంటే తప్ప అవి క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కుటుంబాలన్నీ జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమానికి జై కొడుతున్నారు. మా నమ్మకం అయితే నువ్వే జగనన్న అంటున్నారు. ఈ రకంగా జగన్కు జై కొడుతున్న ఏపీ ప్రజానికం ముందు ప్రతిపక్షాలు పటాపంచాలయ్యాయి. ఇలా మా నమ్మకం నువ్వే జగనన్న అనే ప్రోగ్రాం ఓ రకంగా జరుగుతుంటే మరోసారి జాతీయ స్థాయిలో టైమ్స్ నౌ నవభారత్ సర్వే వెలుగులోకి వచ్చేసరికి ఇప్పుడు అంతా మరోసారి ఓకే అని టిక్ మార్క్ వేసుకుంటున్నారు. ఏకంగా లోక్సభలో ఎంపీ స్థానాల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తుగా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పక తప్పట్లేదు. ఏదేమైనా ప్రతిపక్ష హోదా కూడా టీడీపీకి ఉండదని, ఇక టీడీపీ పూర్తిగా రాబోయే 2024 కనుమరుగవుతుందన్న దానికి ఇదిగో ఇదే నిర్వహచనం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ మిత్రులకు షేర్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి, రాబోయే రోజుల్లో మీ బతుకులు మార్చుకోండి. నీచ రాజకీయం నిత్యం ఎంతగా జరుగుతా ఉన్నా కూడా మీ బిడ్డకు ధైర్యం మీరే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా నమ్మకం మీరే, నన్ను నడిపించేది మీరే, నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడితే పరిస్థితి ఉంటే అది ఆ దేవుడి మీద మీదే అని చెప్పడానికి నేను ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా.